రోజు విజిట్ చేస్తూ ఉంటే కమెంట్స్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చాలా అనుకుంటున్నాను. ఆడియన్స్ ఇంటర్వ్యూల వరకు వాళ్ళ మొహాలు చూస్తున్నా నిలబడ్డాను, మిగతా వాళ్ళతో కలిసి చూశాను. లైక్ క్రేజీ మేము చేసిన ఏదైతే ప్రాసెస్ లో పెయిన్ లో కోవిడ్ లో ఇవన్నీ డిఫికల్ట్ టైమ్స్ షూట్ చేసాము. ఈ రోజు అవన్నీ చూసి ఫారెన్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, భయపెట్టేటట్టు ఉన్నాయి, భయంకరంగా అసలు భయపడిపోతున్నారు ఆడియన్స్. దానికోసమే కదండి సినిమా చేసింది. అది ప్రొడ్యూసర్ చెప్పాలి రెగ్యులర్ గా అంటే ఇంకా చాలా మంది చేస్తున్నారు కదా, మనం అందరిలో ఎందుకుంటాం. లైక్ ఓటీటీ రిలీజ్ అయినా థియేటర్ రిలీజ్ అయినా కూడా సినిమాల్లో రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నా క్యారెక్టర్ని ఎప్పుడు వాళ్ళు అప్రిషియేట్ చేశారు. సంగీత గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు? లైక్ టీచర్ వర్క్షాప్ లాగా ఉంటుంది నేర్చుకోవడం అనేది. సో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు నేనున్న మూడ్లో వాళ్ళు నాకు దేవుళ్ళు. అంటే అంటే ఇప్పుడు వచ్చిన హారర్ థ్రిల్లర్స్ అంటే ఆ కైండ్ ఆఫ్ చిత్రాలు ఇది ఒకటిగా నిలుస్తుందని చెప్పేసి అంటారు. మీ యొక్క ఒపీనియన్ ఏంటి? హారర్ డ్రామా కదండి, హారర్ కామెడీ కాదు, ఇది ప్యూర్ భయపడాల్సిన భయపడుతున్నారు, నవ్వే దగ్గర నవ్వుతున్నారు. సో మంచి ఒక మదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి మీరైతే సినిమా చూస్తే. సో అన్ని ప్యాకేజ్ అనుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆనందం వేస్తుంది. వాళ్ళ కమెంట్స్ చూస్తూ ఉంటే, వాళ్ళు ఎంజాయ్ చేసింది, భయపడేది అన్ని చూస్తూ ఉంటే, వాళ్ళ మాటల రూపంలో కూడా ఒకసారి బయటకు చెప్పేసుకుంటున్నారు, అది చాలా హ్యాపీ. ఫర్దర్గా పెద్ద పెద్ద ప్రొడక్షన్ యాన్యుల్లో పనిచేస్తున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది. నాకు వినిపించినట్టు మీకు చెప్తానండి. థ్యాంక్ యూ. అవును, భయపెట్టాలనే కదా సినిమా తీసాం. సంగీత గారితో చిన్నప్పుడు కూడా చేశాను పర్ఫార్మర్. ఈ సినిమా చూస్తే ఐ థింక్ సెల్ఫ్ వెరీ వెరీ ఎక్సైటింగ్. చాలా భయపడ్డాం ఎలా రిసీవ్ చేసుకుంటారని. ప్రతి సీన్ లో ప్రతి ఫ్రేమ్ లో మాకంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు ఆడియన్స్ అందరూ. తప్పకుండా అండి. ఉన్నాయి ఇంకొక రెండు మూడు చాలా ఇంట్రెస్టింగ్. త్వరలో ఇప్పటికి అందరూ మసూదా చూడండి ప్లీజ్. వెరీ ఎక్సైటింగ్ అండి. మా కష్టం అన్నిటికి ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ దానికి ఇంకా థ్రిల్లింగ్ అండ్ మా నా కూతురు కూడా నాతో ఉండి ఉండింది, చాలా ఎంజాయ్ చేసింది. మైకల్ అంటే వెరీ 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 హ్యాపీ అండ్ అందరూ చూడండి, చూసి ఆదరించండి. మంచి సినిమా, చాలా ప్యాషన్ తో అందరూ పనిచేశాము. సో ఐ రియలీ విష్ మీ అందరికి నచ్చుతుంది సినిమాలో ఉన్న హారర్ ఎలిమెంట్స్ కి అందరూ బాగా భయపడుతున్నారంట. ఎస్ అడిపోయింది భయా. ఇట్స్ నాట్ ద యూజువల్, మనం సినిమాలో చూసినట్టు ఒక గోరీ హారర్ ఏం కాదు ఇది. ఐ థింక్ ఇట్స్ అ వెరీ మైండ్ హారర్. ఇట్ ఇస్ ఇట్స్ వెరీ డిఫరెంట్. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. మీ పర్ఫార్మెన్స్ చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉందని చెప్పేసి అంటున్నారు ఆడియన్స్ అందరూ. దాన్ని ఏం చెప్తారు? నా పర్ఫార్మెన్స్ తెలియదు అండి. ఐఎమ్ నాట్ షూర్. నాకే అనిపించిందో డైరెక్టర్ గారు చెప్పినట్టు చేసాము అంతే. పెద్దదిగా ఇప్పుడు వచ్చినటువంటి టాలీవుడ్ లో హారర్ మూవీస్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. ఇట్ ఇస్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ.